హే గాయ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే వ్లాగ్స్ అండ్ గార్డెనింగ్. నా పేరు జయశ్రీ. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వీడియో వచ్చేసి వేస్ట్ డీకంపోజర్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, దానివల్ల ఏంటి ఉపయోగం, మనం ఎన్ని లాభాలు పొందొచ్చు వేస్ట్ డీకంపోజర్ని యూజ్ చేసి అనేది ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఈ వేస్ట్ డీకంపోజర్ వచ్చేసి జస్ట్ 20 రూపీస్ అండి. ఒక్క బాటిల్ 20 రూపీసే. దాంట్లో 30 ml ప్రోడక్ట్ మనకు ఉంటుంది. అంటే ఒక రకమైన బ్యాక్టీరియా అందులో ఉంటుందన్నమాట. ఇది మనకి ఆన్లైన్లో ఎప్పుడైనా సరే అవైలబుల్ ఉంటుంది. అండ్ 2 కావాలన్నా ఉంటుంది, 1 కావాలన్నా ఉంటుంది, ఇలాగా 6, 10 ఇలా ఉంటుంది. మేమైతే 6 తెప్పించాను. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. మామూలుగా అయితే ఒక వాటర్ డ్రమ్ ఉంటుంది కదా, పెద్ద డ్రమ్ ఉంటుంది కదా, దాంట్లో దీన్ని వాడుకోవచ్చు. మెటల్ డ్రమ్స్లో కాకుండా మనం దేంట్లో అయినా దీన్ని తయారు చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కానీ లేదా చెక్క వాటిల్లో కానీ, కుండల్లో కానీ, ఇలా దేంట్లో అయినా మనం చేసుకోవచ్చు. కానీ ఐరన్ తర్వాత స్టీల్ ఇట్లాంటి వాటిల్లో మనం దీన్ని తయారు చేయకూడదు. ప్రజెంట్ నా దగ్గర పెద్ద డ్రమ్ లేదు కాబట్టి 2 పెద్ద బకెట్స్ అండ్ ఒక 8 లీటర్స్ క్యాన్లో నేను దీన్ని తయారు చేస్తున్నాను. చాలామంది రైతులు దీన్ని యూజ్ చేసి దాని ఫలితాలు ఆల్రెడీ చూసున్నారు. ఎక్కువగా ఆర్గానిక్గా పండించాలి అనుకునే రైతులు చాలామంది దీన్ని యూజ్ చేస్తున్నారు. పాత మట్టిని మనం సారవంతం చేయాలన్నప్పుడు కూడా దీన్ని యూజ్ చేయొచ్చండి. ఇది కనుక మనం పాత మట్టిలో మనం దీన్ని కలిపి అప్పుడు విత్తనాలు పెడితే కనుక చాలా మంచి రిజల్ట్స్ మనం చూడగలుగుతాము. ఇక్కడ నేను ఇప్పుడు 1 kg బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇదిగోండి పతాంజలి వాళ్ళది, నా దగ్గర అవైలబుల్గా ఉండేసరికి 1 kg బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఒక వేస్ట్ డీకంపోజర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. ఒక 3 buckets వాటర్ తీసుకున్నాను అంతే. ఈ బెల్లం పౌడర్ ఎందుకంటే పౌడర్ అయితే తొందరగా డైల్యూట్ అవుతుంది కాబట్టి పౌడర్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ వేస్ట్ డీకంపోజర్లో లైవ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి దాన్ని మిక్స్ చేసి అప్పుడు నేను బకెట్కి ఈక్వల్గా డివైడ్ చేస్తున్నానమాట. ఇదిగోండి లోపల చూస్తే ఇలా ఉంటుందన్నమాట. సమ్ ఒక జెల్ లాగా కనిపిస్తుంది మనకి. అది అలా వేయడం మనకి వల్ల కాదు కాబట్టి ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. మీరు ఇది యూజ్ చేసిన మీరు ఒకసారి ఇది ఇచ్చిన తర్వాత వారం లోపలే మీరు గమనిస్తారనమాట తేడా ఏంటి అనేది. మీ అంతటి మీకే మీకు అర్థమైపోతుంది. మొక్కల గ్రోత్ కానీ అవి గ్రీన్గా మారడం కానీ ఇలాంటి కొన్ని చేంజెస్ అనేవి మీరు తప్పకుండా గమనిస్తారు. ఈ వేస్ట్ డీకంపోజర్ని కొన్ని రకాల క్రిములు తర్వాత కొన్ని రకాల పెస్ట్లు మొక్కలకి దగ్గరగా రాకుండా కూడా ఇది అరికడుతుంది. దీన్ని మనం ఫోలియర్ స్ప్రేగా కూడా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి బకెట్ ఫుల్గా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే అక్కడ మనకు అది తయారవడానికి స్పేస్ ఉంటుంది అన్నమాట. ముందు వాటర్లో బెల్లం వేసి కలిపేసుకున్న తర్వాత వేస్ట్ డీకంపోజర్ని ఈక్వల్ ప్రపోర్షన్స్లో డివైడ్ చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ కర్ర కానీ లేకపోతే చెక్క పదార్థాలు ఏవైనా ప్లాస్టిక్ ఏవైనా యూజ్ చేయొచ్చు, కానీ ఐరన్ కానీ స్టీల్ కానీ మెటల్వి సంబంధించిన ఏవి కూడా దీంట్లో పెట్టకూడదు. భరించలేనంత స్మెల్ అయితే రాదండి. మనకి పుల్లటి మజ్జిగ బాగా పులిసిపోయింది అనుకోండి అప్పుడు ఏం స్మెల్ వస్తుంది? సేమ్ అలాగే ఇది తయారైంది అనడానికి గుర్తు అదే, మనకి మంచిగా పులిసిన మజ్జిగ స్మెల్ వస్తుంది. మాకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో బాగా టెంపరేచర్స్ అన్నీ కూడా ఎక్కువే ఉంటాయి కాబట్టి నాకు 5 డేస్లో ఇది రెడీ అయిపోతుంది. మామూలుగా అయితే 3-4 డేస్లో రెడీ అవుతుంది అంటారు, కానీ నేను 5 డేస్ ఉంచిన తర్వాతే దీన్ని యూజ్ చేస్తాను. ఈ వేస్ట్ డీకంపోజర్ని బెల్లం కరిగిన తర్వాత కొంచెం కొంచెంగా బకెట్స్లో వేసేసుకున్న తర్వాత రోజు ఉదయం సాయంత్రం కూడా ఒకే డైరెక్షన్లో, మీరు కుడివైపు తిప్పుతారా ఎడంవైపు తిప్పుతారా అనేది మీ ఇష్టం, ఒకే డైరెక్షన్లో తిప్పాలి. ఎలా పడితే అలా తిప్పకూడదు, ఎందుకంటే అందులో లైవ్ బ్యాక్టీరియా అనేది కొన్ని కోట్ల సంఖ్యలో డెవలప్ అవుతుంది కాబట్టి దాన్ని ఎలా పడితే అలా కాకుండా ఒకే డైరెక్షన్లో తిప్పాలి. ఇక్కడ ఒక పల్చటి గుడ్డతోటి దాన్ని ఇలా కట్టేసుకోవాలి, ఎందుకంటే దానికి మూత పెట్టేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మూత పెట్టకూడదు, క్లాతే కట్టాలి. నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేశానండి, దాని ఫలితం నేను గమనించాను కాబట్టి నాలాంటి చాలామంది కొత్తగా స్టార్ట్ చేసిన గార్డెనర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పి దీన్ని నేను షేర్ చేస్తున్నాను. చాలామందికి డౌట్ ఉంటుంది కదా, పాత మట్టిలో మళ్ళీ మనం మొక్కలు పెడితే రావు అని. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేనైనా సరే పాత మట్టిని ముందుగా ఈ వేస్ట్ డీకంపోజర్ తోటి 2 సార్లు కానీ 3 సార్లు కానీ యూజ్ చేసిన తర్వాతే ఆ పాత మట్టిని మళ్ళీ నేను మొక్కలు పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వేస్ట్ డీకంపోజర్ వల్ల మట్టి చాలా బాగా సారవంతం అవుతుంది, మళ్ళీ మనం మొక్కలు పెట్టుకునేంత సారవంతం అవుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 1 kg బెల్లం, 1 bottle వేస్ట్ డీకంపోజర్, వాటర్ అంతే.
ఈ వేస్ట్ డీకంపోజర్ని చేసుకోవడము ఫర్టిలైజర్స్ చేసిన దానికన్నా కూడా చాలా చాలా సులువు. సో తప్పకుండా ఈ వేస్ట్ డీకంపోజర్ని ఎవరైతే గార్డనర్స్ ఉన్నారో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, తేడా మీరే గమనిస్తారు. పంటలో కాపు కానీ దాని ఇప్పుడు టమాటాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, వాటి కలర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇది తయారైందని ఎలా అర్థమవుతుంది అంటే, ఇదిగోండి పైన చూసారా వైట్గా ఒకటి నురగలాగా ఫామ్ అయింది, ఇదొక గుర్తు. అండ్ బాగా పులిసిన మజ్జిగ వాసన వస్తుంది, ఇదొక గుర్తు. లేదు మేము ఇలాంటివన్నీ చూడలేము అంటారా, జస్ట్ 5 డేస్ ఇది తయారు చేసిన దగ్గర నుంచి 5th డే మీరు దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఉదయం సాయంత్రం మీరు దీన్ని తిప్పుతూ ఉండాలి. దాని కలర్ మీరు గమనించినట్లయితే ఫస్ట్ మనం తయారు చేసుకున్న దానికన్నా కూడా ఇది కొంచెం పేల్ ఎల్లో లాగా తయారైంది. అంటే ఇలా తెల్లగా ఫామ్ అయినప్పుడు బ్యాక్టీరియా ఇందులో కొన్ని కోట్ల సంఖ్యలో డెవలప్ అయిందని అర్థం. ఇప్పుడు మీరు పెద్ద డ్రమ్లో చేసుకున్నారనుకోండి, దాన్ని అలాగ మీరు మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. మేము ఇక్కడ కొంచెం వాటర్లోనే చేస్తున్నాం కాబట్టి దీన్ని మళ్ళీ మేము బకెట్స్ అంటే వాటర్ బకెట్లోకి మళ్ళీ దీన్ని డైల్యూట్ చేసుకొని అప్పుడు మా మొక్కలకి ఇస్తాము. ప్రతి ఒక్క గార్డనర్ కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి, ఫలితాలు మీరే గమనిస్తారు. వీడియో నచ్చిందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన బెల్ సెమెని క్లిక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. దీనికి సంబంధించిన లింక్, వేస్ట్ డీకంపోజర్కి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.